ఎక్కువ నేను నా మూమెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో హ్యాపీనెస్ ఆర్ సారోస్ ఆర్ ఫైటింగ్ మూమెంట్స్ ఇట్లా ఎక్కువ ఐ హ్యాడ్ ఇట్ విత్ గీత, కాబట్టి నాకు గీత కూడా చాలా క్లోజ్. గీత ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పాను నేను ఆ రకంగా. అండ్ నీ వెనుక ఉన్న మూవీ సూపర్. నా వెనకాల మూవీ ఉందా? ఏమొస్తుందో? ఓ, టీవీలో మూవీ వస్తుందా? ఓకే ఓకే. హౌ కమ్ యూ బీ గాన్ క్వశ్చన్? మార్నింగ్ సాంగ్తోనే లేస్తున్నారా? నిన్నైతే అలాగే లేచాను. పడుకొనుంటే కొంతసేపు సాంగ్ అయిపోయిన తర్వాత కూడా సిద్ధు వచ్చి చెవులో బౌ 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 అని అరిచాడు, అప్పుడు లేచాను. ఇట్ వాజ్ ఆల్ సూపర్ ఫన్. హాయ్ అక్క, హలో హలో, హాయ్ 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 హలో అక్క. వెన్ ఆర్ యూ స్టార్టింగ్ యువర్ నెక్స్ట్ వర్క్? కొంచెం టైం తీసుకుంటాను. ఒక 10-15 డేస్ అయితే మాత్రం కంప్లీట్ గా బ్రేక్ తీసుకోవాలని ఉంది. మా ఛానల్ వాళ్ళు, TV9 వాళ్ళు అయితే వెంటనే వచ్చేయమన్నారు కూడా, కానీ నేనే బ్రేక్ తీసుకొని కంప్లీట్ గా రిలాక్స్ అయ్యి ఒకసారి ఫ్యామిలీతో అందరితో ఉండి కలిసి దెన్ ఐ థాట్ బ్యాక్ వెళ్ళొచ్చు అని. ఐ మిస్ యూ ఇన్ బిగ్ బాస్ హౌస్. హాయ్ అక్క, హాయ్, హలో హలో, ఆల్ స్మైలీస్ హార్ట్స్, థ్యాంక్ యూ. హాయ్ అక్క, హలో హలో, హాయ్. ఎస్, అందరూ అదే చెప్తున్నారు, సెకండ్ పొజిషన్ ఫర్ యూ ఓన్లీ. మీరందరూ ఇలా చెప్తున్నారు కదా, సెకండ్ పొజిషన్ నాకే వస్తే బాగుండు, నాకే వచ్చి ఉండాల్సిందని నాతో పాటు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశానని చెప్తున్నారు కదా. దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ మీ దట్ ఐ వన్ ఆల్ యువర్ హార్ట్స్. అండ్ మీ అందరి ఎక్స్పెక్టేషన్స్లో నేను ఉన్నానంటే అంతకంటే పెద్ద విక్టరీ ఉంటుంది. సో హ్యాపీ ఫర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్. నా నేమ్ చెప్పక్క, యమున. హాయ్ యమున, ఓకే చెప్పనా అక్క? యు ఆర్ అ విన్నర్ ఇన్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ అక్క. అక్క నా నేమ్ ఒకసారి చెప్పు. అలోన్ అండర్ స్కోర్ బాయ్ అండర్ స్కోర్ హియర్, ఓకేనా? అదే అని పేరు. అండ్ ఐ మిస్ యూ అండ్ బిగ్ బాస్. ఐ మిస్ ఆల్ ఆఫ్ యూ గైస్. మిస్సింగ్ యూ అండ్ బిగ్ బాస్, నిజంగా. ఈవెన్ వీఆర్ మిస్సింగ్ బిగ్ బాస్. అండ్ రాక్ స్టార్ అండర్ స్కోర్ తేజ, లవ్ యూ అక్క. సిరి, లవ్ యూ టు సిరి. యువర్ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకోలేకపోతుంది, తేజు తీసుకోలేకపోతుంది. చిల్ల భాష అయితే అయిపోయింది కదా. ఒకసారి హాయ్ చెప్పండి నాకు. ప్రశాంతి, హాయ్ ప్రశాంతి, హాయ్. వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే నేను, యాజ్ యూ నో, ఐ బిన్ వర్కింగ్ విత్ TV9. నేను TV9తోనే కంటిన్యూ చేద్దామని కరెంట్లీ అయితే అనుకుంటున్నాను, బట్ కొంత బ్రేక్ తీసుకొని అనుకుంటున్నాను. అండ్ కంప్లీట్లీ రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఏమేమి ఇంపార్టెంట్ వర్క్స్ జరిగాయో, ఏమేమి ఇంపార్టెంట్ హైలైట్స్ జరిగాయో అవన్నీ నేను ఒకసారి రీసెర్చ్ చేయాలి, ఒకసారి చదువుకోవాలి, దాని తర్వాత మళ్ళీ వర్క్కి ఫోకస్ అవ్వాలి. సో నేను పర్సనల్గా కూడా టోటల్గా రిలాక్స్ అయిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు మై దట్ వర్క్. లవ్ యూ అక్క, లవ్ యూ టు అమ్ము. ఎస్ అక్క, లిటిల్ వేస్ట్ బట్ యూ వన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. టైటిల్ వేస్ట్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. TV9లో ఇంటర్వ్యూ ఎప్పుడు? TV9 అనేది మా ఛానలే కదా, అంటే నేను ఆల్రెడీ చేసే ఛానలే కదా. సో ఐ డోంట్ థింక్ నేను అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడాలి అని. బట్ ఎనీ వేస్ట్ చూద్దాం, పాసిబిలిటీ ఉంటే విల్ డూ దాట్. ట్రై యాజ్ హీరోయిన్ ప్లీజ్. నేనా హీరోయిన్నా? అంత సినిమా లేదు అక్కడ. హాయ్ ఫ్రమ్ గీతా ఫైటర్స్. ఓ హాయ్ 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 జై కౌశల్, ఐ ఆమ్ స్పోర్టివ్ ఎన్నఫ్. హాయ్ అండి మీకు కూడా. హలో వన్స్ సెమీ, హాయ్ 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 హాయ్. హాయ్ అక్క నా నేమ్ చెప్పు. నేను మీ నేమ్ చూసే లోపు అది జప్ అని పైకి వెళ్ళిపోతుంది. ఇఫ్ నాట్ ఐ వుడ్ హావ్ రెడ్ ఎవ్రీబడీస్ నేమ్. వీ వాంట్ ఫ్యాన్ మీట్ సెలబ్రేషన్స్. ఎప్పుడమ్మా, ఎక్కడమ్మా, విజయవాడలోనా? అరేంజ్ చేయండి, చెప్తాం మనం, చెలరేగిపోతాం అక్కడికక్కడ. అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం లేదు అక్క నువ్వు, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి నాన్న, లేకపోతే చెప్తాను. అక్క సే హాయ్ అర్పిత. హాయ్ అర్పిత, హలో. జై దీప్తి ఆర్మీ, ఓహో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జై. ట్రై యాజ్ హీరోయిన్ అక్క, మనకు అంత లేర్లే అక్క. ఆయన సిద్ధుని ఎవరు చూసుకుంటారు అక్క? మాకు సపోర్ట్ చేయక్క తేజు 100%. నీకు ఏ సపోర్ట్ కావాలో నా వంతు నేను చేయగలిగినంత సహాయం ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ యూ. విజయవాడ రాక్స్, యప్ విజయవాడ రాక్స్, విజయవాడ రాక్స్. గణేష్ కి హాయ్ చెప్పు. హాయ్ గణేష్, హాయ్ అక్క, ఐఎమ్ భార్గవి. హాయ్ అక్క, దిస్ ఇస్ మురళి. హాయ్ మురళి అక్క, నీ నాన్ స్టాప్ టాకింగ్ సూపర్. అది నా వల్ల కాదు, ఆపడం కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. హాయ్ అక్క, మీ మీద బిగ్ బాస్ కామెడీ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా 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 స్పెషల్గా అనిపిస్తోంది, ఎందుకంటే ఎవరి మీద జరగని కామెడీ నాతో జరిగింది కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఏడవాలన్నా నన్నే చూపించేవాళ్ళు, నవ్వాలన్నా నన్నే చూపించేవాళ్ళు. ఫైటింగ్ స్పిరిట్ మీరు అందరూ సూపర్ అంటున్నారు. ఫినాలే వరకు తీసుకొచ్చారు. ఇన్ని మిక్స్డ్ ఇమోషన్స్, ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు ఉండడం అనేది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సవాష్ 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 అనుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు ఎలానో కత్తిలా ఉన్నాడు, వాడే హ్యాపీగా ఉన్నాడు. హలో హాయ్ ఆకాష్, రామణి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
హలో హలో హాయ్ 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 లీలా, బిగ్ బాస్ హౌస్ మిస్ అవుతున్నారా? ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ మిస్ అవుతున్నాను. మిస్ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఆ ఫైటింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే, సండే వచ్చింది అంటే అమ్మో ఇవాళ ఎవరిన్ను ఎవరవుట్, మండే వచ్చిందంటే ఆ టాస్క్లు కదా. సో ఈ ట్రెండ్ లోనే వెళ్తోంది ఇంకా మైండ్ అంతా. కొంచెం జెట్ లాగ్ లాగా బిగ్ బాస్ లాగ్ ఉంటుంది అనమాట సెట్ అవ్వడానికి. మళ్ళీ నార్మల్ గా అక్క సెమీ హాయ్ 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 అక్క, నీది అండ్ తనేష్ రిలేషన్షిప్ సో 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 స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ అక్క నా మెసేజ్ చదవట్లేదు ఏంటి? వెంకటేష్ చదివే లోపే తెలిపోతుంది. వెంకటేష్ సిద్ధుని అడిగానని చెప్పండి, డన్ 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 అడుగుతాను. హాయ్ ఫ్రమ్ గీతామాధురి ఆర్మీ. హలో తేజస్వి అక్క, సే హాయ్ విత్ మీ విహారిక. హలో సంతోష్ రెడ్డి, ప్లీజ్ మెన్షన్ మై నేమ్. హాయ్ సంతోష్ రెడ్డి, నా నేమ్ మీరు చెప్పట్లేదు. అయ్యో హాయ్ దీప్తి గారు, నాని గురించి చెప్పండి. నాని గారు చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు షో, చాలా రెస్పాన్సిబుల్ గా. ఎవరైనా షో యాంకరింగ్ చేసేటప్పుడు యాంకరింగ్ మాత్రమే కాకుండా ఆ షోని ఓన్ చేసుకొని చేశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ ఆయన యాంకరింగ్ స్టైల్కి. కానీ ఆయన తీసుకున్న రెస్పాన్సిబుల్ గా షోని ఫీల్ అయ్యి ఆయన ఓన్ షోల్డర్స్ మీద ఆయన షోని ఓన్ చేసుకొని చేసిన విధానం అయితే మాత్రం అద్భుతం. హలో ఫైట్ షో దీప్తి, నా మెసేజ్ చదవట్లేదు. లక్ష్మి ఎందుకు చదవట్లేదు, చదివాను కదా ఇప్పుడు. ఎనీవేస్ థ్యాంక్ యూ లక్ష్మి. మోహన్ చౌదరి, దీప్తి అక్క బ్యూటీ విత్ బ్రెయిన్స్. అబో అబో అబో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహన్ రెడ్డి. డో అండర్ స్కోర్ గ్రేటర్ భువనేష్, హాయ్ అక్క నా నేమ్ చెప్పు భువనేష్. హలో భువనేష్. రామ్ డాట్ నాయుడు, మీరు కౌశల్ గారితో ముందు బాగున్నారు తర్వాత ఎందుకు? ఏమిటండి బిగ్ బాస్ హౌస్ లో సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కసారి అలా ఉంటాను, ఒక్కొక్కసారి ఇలా ఉంటాను. అంతేగాని కౌశల్ కి అగేన్స్ట్ గా ఎందుకు ఉండాలని మనసులో ఏమన్నా ఉంటుందా ఏంటి? ఏ కంటెస్టెంట్ కి తో డిఫరెంట్ గా బిహేవ్ చేయాలి, ఏ కంటెస్టెంట్ ని వదిలేయాలని ఎప్పుడు నాకు లేదు. ఇన్ఫాక్ట్ కొన్ని కొన్నిసార్లు గొడవలు అయిన తర్వాత కూడా నేనే వెళ్ళి కౌశల్తో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ కీర్తికి హాయ్ చెప్పండి. హాయ్ కీర్తి. హలో దీప్తి గారు, విజయవాడ వచ్చేసారా? ఇవాళ మధ్యాహ్నం బయలుదేరుతున్నానండి, ప్రస్తుతం ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. ఈవినింగ్ కల్లా విజయవాడ వచ్చేస్తాను. ఈవినింగ్ ఆర్ నైట్ మాక్సిమం 7:38 కల్లా విజయవాడ వచ్చేస్తాను. సిద్ధు చాలా క్యూట్ గా ఉన్నాడు అక్క, థ్యాంక్ యూ. తల్లి పోలిక ఎక్కడికి వెళ్తాయి చెప్పు. వన్ వర్డ్ అబౌట్ కౌశల్, ఫైటింగ్ ఫైటర్, ఫోకస్డ్ ఫైటర్. నేను నువ్వు విన్ అవుతావు అనుకున్నావు అక్క, ఈ మాట అన్నావు చూడు, ఈ మాటతోనే నేను గెలిచేశా. థ్యాంక్ యూ. మీరు నా సొంతం అక్కలా అనిపిస్తారు, నా సొంత అక్కలాగా అనిపిస్తారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దీపం అండర్ స్కోర్ గోల్డ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అక్క, వి ఆల్వేస్ ఫర్ యూ అట్ ఎనీ కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారు మీ హెయిర్ సీక్రెట్ ప్లీజ్. నా హెయిరా దువ్వు దువ్వి 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 దువ్వుతూనే ఉంటాను, అంతకు మించి నా సీక్రెట్ ఏం లేదు. బ్రష్ యో హెయిర్ సో దట్ లైవ్లీగా ఉంటుంది, మంచి ఫుడ్ తినండి. అండ్ తిన్నావా? హలో కౌశల్ ఆర్మీ ఫ్రమ్ యుఎస్ఏ ఆల్సో. నా పేరు చెప్పాక హేమంత్ రెడ్డి. హాయ్ హేమంత్ అండ్ హాయ్ అక్క. హాయ్ 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 హ్యాపీ అక్క, మీరు చాలా డౌన్ టు అర్త్, థ్యాంక్ యూ. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు, ఐ ఫాలో దాట్. చిత్తూరు నుంచి నా ఫ్యాన్ అనిల్, హాయ్ అనిల్ థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరులో మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు, ఓకేనా? డాక్టర్ నీలిమా టాటా 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 అండర్ స్కోర్ నీలిమా టాటా. బెంగగా ఉంది అండి షో అయిపోయినందుకు, కొంచెం బెంగగానే ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంది. డాన్స్ అదరింది అక్క, నా డాన్స్ సామ్రాట్ ఎట్లా టీజ్ చేస్తాడు తెలుసా, డింగ్ 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 అంట. ఎనీవేస్ బాగా ఎంజాయ్ చేశాను అక్క. టీవీలో ఎప్పుడు బ్యాక్ అవుతున్నారు? కొంచెం టైం తీసుకుంటాను, ఒక 15 డేస్ 20 డేస్ అయినా టైం తీసుకుంటాను, తర్వాత ఐ విల్ బి బ్యాక్. హాయ్ జై కౌశల్ అన్న, హాయ్ బాలు, బాయ్ 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 బాలు. వైజాగ్ వాంట్స్ టు సీ యూ. వైజాగ్ వచ్చినప్పుడు అండ్ నేను ముందుగానే కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తాను అందరికి, దెన్ ఐ విల్ మీట్ యూ ఆల్ గైజ్, ఓకే? అండ్ 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 హాయ్ రుచిత సునీల్ అని చెప్పండి. హాయ్ రుచిత సునీల్, హలో. ఏం తేజు ఇంటికి వెళ్ళలేదు అక్క, యాక్చువల్గా ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నాం కదా, ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అమ్మ నాన్న కూడా వచ్చారు షోకి. సో వాళ్ళతో ఉండాలి అనిపిస్తుంది, ఎందుకంటే పక్క రోజు వెంటనే మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు అనమాట. సో వాళ్ళతో ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్తో నేను వెళ్ళలేదు. ఇఫ్ నాట్ ఐ వుడ్ హావ్ గాన్. ఇన్ని రోజులు లేరు కదా, సడన్ గా అన్ని రోజుల తర్వాత చూసేసరికి మళ్ళీ వాళ్ళు తెల్లారితే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళతోనే ఉండాల్సి వచ్చింది. ప్యూర్ సోల్ డౌన్ టు అర్త్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు సీ అక్క, సో హ్యాపీ టు టాక్ టు యూ ఆల్ గైజ్. అమ్మా అండ్ చాలు ఇవాళకి, నేను మళ్ళీ టచ్ లోకి వస్తాను మీతో కొన్ని రోజులైన తర్వాత. అసలు బిగ్ బాస్ షో అయిన తర్వాత మిమ్మల్ని కలవనే లేదు, అసలు మీతో మాట్లాడలేదు అని ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని కలిసేసి మాట్లాడేద్దాం అనుకున్నాను. సాయంత్రం నేను విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడంతా కొంచెం హంగామా ఉంటుంది కాబట్టి ఆ హంగామా కూడా మీకు పోస్ట్ చేస్తాను, మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను.
హలో హాయ్ అందరికి అ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్. నన్ను షోలో లాస్ట్ వరకు సపోర్ట్ చేసినందుకు, మీ లవ్ అండ్ అఫెక్షన్ నాకు చూపించినందుకు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో, నా ఫైటింగ్ స్పిరిట్ కానీ లేకపోతే నేను ఆడిన విధానాన్ని కానీ సపోర్ట్ చేశారో, ప్లీజ్ స్టే విత్ మీ. మనం అందరం కలిసి వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సొసైటీ. సొసైటీలో ఇంపార్టెంట్ కాజ్ ఏమైనా జరిగితే దానికి అందరం మనం నిలబడాలి. అండ్ మన వల్ల సొసైటీలో కొంచెం మార్పు వచ్చినా, మంచి జరిగినా, అది నిజంగా మనందరికీ మంచిది. సో గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్, డూ స్టాండ్ ఫర్ ద సొసైటీ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. మీట్ యూ వన్స్ అగైన్. బై బై.